ఒకవేళ నిర్మాణం అంతా కూడా మొత్తంగా ఇదే విధంగా జరిగి ఉన్నట్టయితే ఇతర బ్లాకులు కూడా ఇది ప్రమాదం సంభవించే ఆస్కారం ఉందని, పూర్తిగా డిజైన్ నుంచి మొదలుకుంటే ప్లానింగు, ఇంప్లిమెంటేషను, ఎగ్జిక్యూషన్ అంతా కూడా మరి తప్పిదాలుగా కొనసాగిందని. కాబట్టి ఈ జరిగినటువంటి ఉదంతం వల్ల పరీక్షలు, అధ్యయనాలు మరి నిర్వహించలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా అందిస్తే కానీ ఒక డీటెయిల్డ్ ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2021 యాక్ట్ మేరకు మరి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉందని. కాబట్టి వెంటనే పూర్తి స్థాయి విచారణ కోసం కూడా ప్రభుత్వం తమ దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాలని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరితే, ఏదో తూతూ మంత్రంగా మొక్కుబడిగా కొన్ని అంశాల మీదనే వారు అది కూడా గడువు ముగిసిన తర్వాత స్పందించి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి అధికారులు తమ తప్పిపాలను కప్పిపుచ్చుకునే దానికి చేసినటువంటి నాటకీయంగా ఏ రకంగా మరి జరిగిందో మొత్తం ప్రపంచమంతా కూడా చూసింది. ప్రధానంగా 4 అంశాల్లో వైఫల్యం చెందిందని, మేడిగడ్డ ఫైర్స్ కుంగిపోవడానికి మేజర్ 4 రీజన్స్ అని కమిటీ చాలా స్పష్టంగా ఆ యొక్క ఇనీషియల్ నివేదికలని, ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో పూర్తి వైఫల్యం చెందింది. బ్యారేజ్ కింద ఇసుక కొట్టుకుపోవడం వల్ల ఫైర్ సపోర్టు బలహీనపడింది, తద్వారా కుంగిపోయిందని. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండడము, బ్యారేజ్ లోడ్ వల్ల ఎగున ఉన్నటువంటి కట్ ఆఫ్ వాల్, అవన్నీ కూడా వైఫల్యం చెందిందని, సింక్ అయిపోయిందని. బ్యారేజ్ను తేలియాడే నిర్మాణంగా డిజైన్ చేశారని, స్థిరమైన కట్టడంగా దాన్ని నిర్మించారు. వీటన్నీ కూడా పరిశీలించి మరి 2019 బ్యారేజ్ ప్రారంభించినప్పటి నుంచి నిర్వాహకులు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలను, లాంచింగ్ ఆఫ్రాన్స్ను సరిగా పరిశీలించలేదు, మెయింటెనెన్స్ కూడా చేయలేదు. దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. దానికి ఆనాటి అధికారులు ఏ రకంగా మసిపూసి మామిడికాయ చేసే ప్రయత్నం చేశారు. ఇంత పెద్ద తప్పిదం జరిగితే డ్యామ్ సేఫ్టీ చట్టంలోని అనేక నిబంధనలను వారు ఉల్లంఘిస్తే మరి ఆ రకంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వెంటనే దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు ఇది మొత్తం రాష్ట్ర సంపద అంతా కూడా దోపిడీ జరిగింది. ఎందుకంటే ఆనాడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే తనే ఇంజనీర్నని, తనకు మించిన ఇంజనీర్ ఎవరూ లేరని, ఒక అద్భుతమైన ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నామని, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు కాళేశ్వరం చంద్రశేఖరరావు అని రాగాలు తీశారు. ఒకనొక దశలో ఒక బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రంగా మరి తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచ స్థాయిలో పర్యాటకులు ఆకర్షిందని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా మాట్లాడారు. కాబట్టి ఇది మొత్తం దీనికి బాధ్యులైనటువంటి మరి అధికారులు ఆనాడు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏ విధమైనటువంటి మరి మీరు జవాబులు చెప్పారో, ఏ విధమైన సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేశారో, వారు 23 అంశాలు ప్రస్తావిస్తే అందులో 11 అంశాలకు మాత్రమే మీరు దాన్ని జవాబులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఈ రకంగా చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కాలుష్య నిర్మాణానికి ఖర్చు చేసింది 93,872 కోట్లు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పు
71,565 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పుల్లో ఇంకా చెల్లించాల్సినటువంటి అసలు 66,868 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టులో డిస్కమ్లకు పెండింగ్ బిల్లులు కరెంటు కోసం 3,192 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా వాడిన విద్యుత్తు 6,918 మిలియన్ యూనిట్లు. మరి కాంక్రీట్తో కట్టినటువంటి మేడిగడ్డ కుంగితే ఇది ఆనాడు మంత్రులు ఏ రకంగా మాట్లాడారు? ఇది అసలు నాణ్యత లోపమా విద్రోహమా అని ప్రశ్నించారు. కానీ నిన్న మంత్రులు మీరు ఏదైతే గుంపుగా వెళ్ళి అఖిల పక్షాన్ని విస్మరించి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ అధికారులు అయితే ఆ రోజు బాధ్యులుగా ఉన్నారో, ఏ అధికారులు అయితే 2021లో ప్రాజెక్టు కంప్లీట్ అయిందనేటువంటిది ఏజెన్సీకి సర్టిఫికెట్ ఇచ్చారో, మరి ఆ అధికారులే నిన్న ఈ ప్రభుత్వం ఆ అధికారులకు మరి నమ్మి విశ్వసించి ఈ అవినీతి ఈ రకంగా మీరు బట్టబయలు చేస్తారు, ఎవరును మీరు దోషులుగా నిర్ధారిస్తారు? ఆనాడు ఇదే అధికారులు పూర్తిగా జరిగినటువంటి ఆ ప్రమాదము దాన్ని చిన్నదిగా చేసే ప్రయత్నమే కాకుండా ఏ ఏజెన్సీ అయితే నిర్మాణం చేసిందో 2 సంవత్సరాలు వాళ్ళదే పూర్తి బాధ్యత. ఏది జరిగినా, ఆ లోపాలు జరిగినా ప్రమాదం జరిగినా మళ్ళీ ఆ ఏజెన్సీ బాధ్యత వహించాలని చెప్పినటువంటి ఆనాటి మంత్రులు అధికారులు ఏజెన్సీ చాలా స్పష్టంగా బాహటంగా 20 కోట్లనే మా పనులు పూర్తి అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది ప్రభుత్వం అధికారులు. ఆ 2 సంవత్సరాల గడువు కూడా పూర్తి అయిపోయింది, మాది ఎట్లా బాధ్యత అవుతుందని చెప్పి వారి వల్ల తిరిగి వారు ప్రశ్నిస్తారు. అంటే ఈ ప్రజాధనాన్ని ఈ రకంగా ఆనాటి ప్రభుత్వం ఆ రకంగా లూటీ చేసి ఆ రకంగా దోపిడీ చేస్తే ఇవాళ మీరు ఏదో ఉడత ఊపులు మాదిరిగా ఏదేదో పైపై ఏ అధికారులైతే బాధ్యులైనారో ఒక్క అధికారి మీద కూడా మీరు ప్రభుత్వం వచ్చి దాదాపు 25 రోజులు కావచ్చుంది ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోవడం పక్కన పెడితే మరి వారి నేతృత్వంలోనే మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మంత్రులు వాళ్ళను నమ్మి మీరు ఇవాళ మొత్తం డ్యామ్ కాదు 6 పిల్లర్స్ మాత్రమే డైమండ్ కటింగ్ ద్వారా ఇతరత్ర మరమ్మతులు చేసుకునే అవకాశం ఉందనే రీతిలో మీరు ఇవాళ కోణీ రాగాలు తీస్తున్నారంటే అనేక అనుమానాలు ఇవాళ వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ యొక్క అవినీతిని కుంభకోణాన్ని వెలుగు తీయడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా? ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసిన మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఊసి ఎందుకు ఎత్తడం లేదు, సిబిఐ ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదు, అఖిల పక్షం అన్నటువంటి మీరు ఇవాళ ఎందుకు మీ మంత్రుల వరకే దీన్ని పరిమితం చేస్తూ ఉన్నారు? ఇది తెలంగాణ ప్రజలు ఈ పాటికి రాజకీయంగా ఆనాటి బీఆర్ఎస్ను ఆ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టారు, శిక్షించారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత మీది వాళ్ళ ఆ తిన్న సొమ్మును కక్కించేదానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈరోజు మంత్రులు రకరకాలైనటువంటి భాషలు చెప్తా ఉన్నారు. ఇవాళ చర్యలు తీసుకుంటాం, ఏ అధికారులు అయితే బాధ్యులుగా ఉన్న వాళ్ళం ఒక్క అధికారి మీద చర్యలు తీసుకోకుండా మీ విచారణ జరుపుతాం, పూర్తి స్థాయి దర్యాప్తులు జరుపుతాం. అంటే ఇది చూడబోతే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజల యొక్క కళ్ళలో ఇవాళ దుమ్ము పోసేటట్టుగా ఇది కనబడుతూ ఉన్నది.
అంటే మీరు చేసే ఎత్తుగడలు ప్రయత్నాలు ఇది బీఆర్ఎస్ ను రాజకీయంగా లొంగ తీసుకోవడానిక లేదా ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని కక్కించడానిక స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మళ్ళీ నేషనల్ ఇవాళ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తి వివరాలు అందించి పూర్తి స్థాయి దర్యాప్తు కూడా ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి వెంటనే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము పార్టీ దానికి వత్తాసు పలికిన అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకుండాయితే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని కూడా దోషులుగానే పరిగణిస్తారని చెప్పి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను.